మిత్రులందరికీ శుభోదయం చోడవరం వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ అధ్యక్షులు శ్రీ ఓరిగంట రాంబాబు గారు ప్రధాన కార్యదర్శి శ్రీ జార్జుల్ జగ్గారావు గారు ఆధ్వర్యంలో డెబ్బై ఏడవ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జరుగుతున్న ఆటల పోటీలు ఇవి మనం వెటరన్ క్రీడాకారులు అలాగే వాకర్స్ అందరూ కూడా ఇక్కడ నడక పోటీలు పరుగు పోటీలు తర్వాత టగ్ ఆఫ్ వారు కుర్చీలాటే లాంటి ఆటల పోటీలు అనేటిని కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా సెవెంటీ ప్లస్ వాళ్ళు కూడా పాతున్నాయుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా సెవెంటీ ప్లస్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఇక్కడ అందులో పార్టిసిపేట్ చేయడం అనేది ఒక ప్రత్యేక అంశంగా చెప్పుకోవచ్చు ముందుగా నడక పోటీలు పెట్టారు అలాగే తర్వాత రన్నింగ్ పోటీలు పెట్టారు తర్వాత టగ్ ఆఫ్ ఆఫర్ పెట్టారు తర్వాత కుర్చీలాట్ పెట్టారు ఇక్కడ చూస్తున్నారు కదా మనం అంటే డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళు తర్వాత ముందుగా ఆటల పోటీలు జరిగి తర్వాత అరవై అంటే యాభై నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళకు తర్వాత యాభై సంవత్సరాల కంటే తక్కువ ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా దాదాపుగా ఎయిటీన్ ఇయర్స్ నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు వరకు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అని మనగా చెప్పుకోవచ్చు అలాగే తురువోలు హై స్కూల్ పీడి గారు ఈశ్వరబాబు గారు ఆధ్వర్యంలో ఆయన పర్యవేక్షణలో ఈ ఆటల పోటీలు జరిగాయి అలాగే ఈర్లు గోవింద్ మాస్టర్ హెచ్ఎం గారు కూడా ఈ ఆటల పోటీలకి మా పీడి గారికి సహకరించ సహకరించడం జరిగింది అందరూ కూడా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు ఎవరికి వాళ్ళే అందరూ కూడా సహకారంతో ఈ కార్యక్రమం అనేది జరిగింది అందరూ కూడా ఎక్కడెక్కడ తారతమ్య భేదాలు లేకుండా ఇక్కడ హోదాలు కూడా చూసుకోకుండా ఎటువంటి బేసిజాలు లేకుండా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి ఆటల పోటీల్ని విజయవంతంగా ముగించారు ముఖ్యంగా కనుపూరి సుబ్రహ్మణ్యం గారు అయితే అల్పాహారం అందరూ కూడా సప్లై చేశారు అంటే ఉడకబెట్టిన శనగలు అలాగే నీరు కూడా అందరికీ ఇవ్వడం అనేది జరిగింది ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈశ్వర్ బాబు గారు కూడా ఎందుకంటే ఈ ఆటల పోటీలు నిర్వహించినది వెటరన్ క్రీడాకారులకు ఆటల పోటీలు వాకర్స్కి ఆటల పోటీలు నిర్వహించినది అంత ఈజీ కాదు ఎందుకంటే చిన్నపిల్లలు కాదు కదా వీళ్ళందరికీ కూడా సా అందరిని కూడా సంతృప్తి పరుస్తూ ఆటల పోటీలు అందరి చాలా సౌమ్యంగా ఆయన ఓపిక మీద ఆటల పోటీలు నిర్వహించారు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తర్వాత కుర్చీలాట జరిగింది కుర్చీలాట చూడండి టగ్గా ఫోర్ అయితే నిజంగా అది ఎంత ఎఫర్ట్ పెట్టారంటే చాలా చక్కని ఎఫర్ట్ పెట్టారు ఇందులో ఓరుగంట రాంబాబు గారు తాలూ కనుపూర్ సుబ్రహ్మణ్యం గారు జాతులు జగ్గారావు గారు అలాగే మన సిరికి దేవానంద గారు నాలుగు టీములు అనమాట టగ్ ఆఫ్ అందులో ఓరగంట రాంబాబు గారు సెకండ్ వచ్చింది ఫస్ట్ జాతులు జగ్గారావు గారు వచ్చింది తర్వాత కుర్చీలాట్ జరిగింది కుర్చీలాట్ అయితే ఇది యాజ్ యూజువల్ మనం అది అంటే రన్నింగ్ వాకింగ్ టగ్ ఆఫ్ వార్ అనేది జ్యోతుల వర్గరువులో నిర్వహించడం జరిగింది అది మనం వాకర్స్ అది మనం ఇప్పుడు కూడా ఉపయోగించుకుంటున్న గ్రౌండ్ అది తర్వాత ఇక్కడ మన వాకర్స్ బిల్డింగ్ దగ్గర మాత్రం ఇది ఆట ఇది కుర్చీలాట అనేది జరిగింది ఇది కూడా చాలా స్పోర్టివ్గా చాలా సరదాగా జరిగింది లాస్ట్కి ఒక ఇద్దరు యువకులు అయితే అంటే యాభై సంవత్సరాల లోపు ఉన్న ఇద్దరు యువకులు వాళ్ళు డిజర్వ్డ్ క్యాండిడేట్స్ అనమాట అంటే ఆ లాస్ట్ ఫైనల్స్కి రావడానికి వాళ్ళు డిజర్వ్డ్ అనుకుంటున్నాం వాళ్ళు చాలా చక్కగా అందులో పార్టిసిపేట్ చేశారు వాళ్ళకి వచ్చింది తర్వాత సీనియర్స్ గ్రూప్లో అరవై సంవత్సరాలు దాటిన సీనియర్స్ గ్రూప్లో రాంబాబు గారు ఉన్న ఓరిగంట రాంబాబు గారు సిరికి దేవానంద గారు పడ్డారు చివరికి ఆ సీనియర్స్ని గౌరవించాలి కాబట్టి రాంబాబు గారు సిరికి దేవానంద గారికి ప్రథమ బహుమతి వచ్చేటట్లు చేసినట్టు కూడా ఇక్కడ తెలుస్తుంది అందరూ కూడా రాంబాబు గారిని దేవానంద గారిని కూడా అభినందిస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా ఈ పోటీలన్నింటినీ కూడా ఒక ఒక ఖచ్చితంగా ఒక పద్ధతి ప్రకారం ప్రణాళిక ప్రకారం నిర్వహించడానికి ఓరుగంట రాంబాబు గారు తలక ప్రణాళిక అని ఉంది ఆయన నిరంతరం దీని మీద ఒక దృష్టి పెడతారు అలాగే అతనికి జాజుల్ జగ్గారావు గారు ప్రధాన కార్యదర్శి సహకరిస్తారు మిగతా సీనియర్ సభ్యులందరూ కూడా సీనియర్ సభ్యులందరూ కూడా ఈ సహకారంతో ఈ కార్యక్రమం అనేది జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తున్నారు కదా మనకి ఎక్కడ ఇప్పుడు కూడా రెగ్యులర్గా మనకు వాకర్స్ క్లబ్కి వస్తున్న వాళ్ళు అలాగే కొత్త వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో ఇప్పుడు ఈరోజు సభ్యత్వం తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో నేను అనుకుంటున్న ఎక్స్ సర్వీస్ మ్యాన్లు కూడా ఉన్నారట అయితే మనం చూడండి చెప్పాను కదా ఇక్కడ క్రికెట్ టీం ఒకటి ఉంది క్రికెట్ టీములు వాడు కూడా వాళ్ళకు కూడా మనం ఒక ఏదైనా సరే ప్రైజ్ మనీ ఇద్దామో పోటీలు పెట్టుకుంటా కూడా చెప్పడం జరిగింది వాళ్ళు బహుశా వాళ్ళ ఆటల పోటీల్లో క్రికెట్లో ఎవరైనా పోటీ ఎవరైతే విజేతలు ఉంటారో వాళ్ళకి మనమైతే ప్రైజ్ మనీ కూడా ఇస్తామని కూడా వాకర్స్ క్లబ్ వాళ్ళు చెప్పడం జరిగింది ఇక్కడ అంతా కూడా ఇక్కడ నామినల్ చంద ఒక మామూలుగా అనమాట కనీసం మూడు వందలు రెండు వందలు ఇలాగ ఇస్తూ ఇది అంటే ఎందుకంటే ప్రైజెస్ కొనాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీటిని ఎక్స్పెండిచర్ మీట్ అవ్వడానికి అనేది అలాగే అడగడం జరిగింది ఎవరు స్వచ్ఛందంగా ఇస్తున్నారు అలాగే మన వెయ్యి రూపాయలు ఇచ్చారు మన ఎవరు మన రత్నం రెస్టారెంట్ వాళ్ళు ఆయనకు కూడా గణేష్ గారు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ ఆటల పోటీకి సహకరించిన పీడి గారికి అంటే ఈశ్వరబాబు గారికి ఏర్లు గారికి అలాగే కనుపూర్ సుబ్రహ్మణ్యం గారికి అల్పాహారం ఎందుకు అలాగే జ్యోతుల వారికి జ్యోతుల వాళ్ళు గరువు మనం ఉపయోగించుకుంటు వారికి అలాగే వాకర్స్ క్లబ్కి వచ్చిన సీనియర్ సభ్యులందరూ కూడా ఆ సభ్యులకు జూనియర్ సభ్యులకు సీనియర్ అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాంబాబు గారు కృతజ్ఞతలు తెలియజేశారు